హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఎన్ఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నోకియా 3.1 అనే స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేశారు నోకియా వాళ్ళు. సో 2018 ఎడిషన్ ఇది. సో దీని గురించి అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకసారి చూద్దాము మనము. సో డిజైన్ ప్రకారం చూస్తే కూడా స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది, అంటే డిజైన్ ఒక్కటే చాలా బాగుంది. ఇంకేమి నాకైతే పర్సనల్గా ఏమి నచ్చలేదు. సో డిజైన్ పరంగా మటుకే ఇది చాలా బాగుంది. ప్రతి ఒక్క అంటే నోకియా 3, 5, 2, 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. మూడిట్లోనూ మీకు 3 టైప్స్ ఆఫ్ కలర్స్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేశారు. సో మీరు చూడొచ్చు, స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా హైలైట్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ మటుకు 10 out of 11 ఇచ్చేయచ్చు ఈజీగా. చెప్పాలంటే 20 కూడా ఇవ్వచ్చు. బిల్డ్ క్వాలిటీ మటుకు హైలైట్ చేశారు. కానీ స్మార్ట్ ఫోన్ అంటే బిల్డ్ క్వాలిటీ ఒకటే కాదు కదండి, ఇంకా చాలా స్పెక్స్ ఉంటాయి. వీళ్ళు నోకియా వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవడం లేదు. పోయిన సంవత్సరం వీళ్ళు లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్లలో స్పెసిఫికేషన్స్ అంత కరెక్ట్గా లేవు. కానీ 2018లో కూడా వీళ్ళు ఇట్లాంటి స్పెసిఫికేషన్స్తోనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడం కొద్దిగా అవుట్డేటెడ్ అని చెప్పొచ్చు. మనకు నోకియా 3.1 మనకు 5.2 ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డి కూడా కాదు. మనకు 13 MP బ్యాక్ సైడ్ ఇస్తారు. ఫ్రంట్ అయితే మనకు 8 MP పెట్టారు. యూఎస్బి టైప్ సితోనే వస్తుంది. 2900 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా లేదా అనేది వీళ్ళు ఎక్కడ ఇండికేట్ చేయలేదు. ప్లస్ లాంచ్ ఈవెంట్లో కూడా ఏం చెప్పలేదు. కానీ యూఎస్బి టైప్ సి ఇచ్చినారంటే నాకు తెలిసినంతవరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఉండొచ్చని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఇదైతే మనకు అంటే మీడియాటెక్ సంబంధించింది ప్రాసెసర్. P10 ప్రాసెసర్తో వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. 18:9 రేషియోలో 5.2 inch ఇచ్చారు. పోయిన సంవత్సరం 5.5 ఇచ్చి ఇప్పుడు 5.2 ఇవ్వడం అన్నది కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయమే. సో ఇది 18:9 రేషియోలోనే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ప్రతి స్మార్ట్ ఫోన్లో అంటే నోకియాకి సంబంధించిన ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ ఒక అప్డేట్ రాబోతుంది. అదేంటంటే కానీ నోకియా ప్రో కెమెరా మోడ్ని లూమినా మోడల్ ఏదైతే లూమియా ఫోన్స్ ఉన్నాయో ఆ మోడల్ సంబంధించిన ప్రో మోడ్ని ఓటీ అప్డేట్ ద్వారా ఇస్తున్నారు ప్రతి స్మార్ట్ ఫోన్కి. మేబీ 2-3 weeks లోపల అదే ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 13 MP ఇచ్చారు, ఆటో ఫోకస్ ఇచ్చారు, దానికి F2.0 యాప్చర్ ఇచ్చారు. ఫ్రంట్స్ కూడా 8 MP F2.0 యాప్చర్తోనే వస్తుంది. కాకపోతే మనకు ఫ్రంట్ సైడ్ వైడ్ యాంగిల్ ఉంటుంది. ఇది 84.6 degrees వైడ్ ఉంటుందని చెప్తున్నారు. సో గ్రూప్ సెల్ఫీస్కి బెటర్ అని వీళ్ళు ఇండికేట్ చేస్తారు ఇక్కడ. సో ఇందులో కూడా మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ సపరేట్ ఎస్డీ కార్డ్స్కి సపోర్ట్ ఉంటుంది. 3 smart phones అంతే మీకు ఎస్డి కార్డ్ సపోర్ట్ చేస్తుంది, 3. సో ఇందులో స్క్రీన్ మటుకు చాలా బాగుంది నోకియా 3.1లో కూడా. ఇది హెచ్డి స్క్రీన్ అయినా కానీ 3 smart phones అంటే 5.1 మటుకు ఫుల్ హెచ్డి అండి. ఈ నోకియా 2.1, 3.1 మటుకు హెచ్డి స్క్రీన్సే. కానీ స్క్రీన్ క్వాలిటీ మటుకు చాలా బాగా చేస్తారు. ఆండ్రాయిడ్ 1 మీద నడుస్తుంది, అంటే డైరెక్ట్గా మనకు గూగుల్ నుంచే ఇందులో సపోర్ట్ వస్తుంది. అంతేకాకుండా ఈ 3 smart phones మీకు గూగుల్ లెన్స్ అంటే గూగుల్ లెన్స్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏఆర్ఎక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది గేమింగ్లో. సో ఇక్కడ వీళ్ళు ఇండికేట్ చేశారు. సో ఇందులో మీకు 2GB RAM, 3GB RAM వస్తుంది. ఇంటర్నల్ ర్యామ్ అయితే కనుక ప్లస్ 2GB RAM అయితే 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో, అదే 3GB RAM మీకు అయితే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో ఇది నోకియా 3.1 అండి. సో ఇందులో మనం కొన్ని ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ చూసాము. ఇదైతే మీకు P10 ప్రాసెసర్తో వస్తుంది, హీలో P10తో. సో ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.0 ఇచ్చారు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది చాలా బెటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే బ్లూటూత్ 5.0 మనకు చాలా వైఫై బ్లూటూత్ కనెక్టివిటీ ఒక 3-4 బ్లూటూత్ కనెక్టివిటీ ఉండే వాటితో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నాకు తెలిసిన వరకు వైఫై కూడా డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఉండేటట్టు ఉంది. సో అన్నీ ఇచ్చారు వీళ్ళు. ఇందులో మనకు CAT4 సపోర్ట్ ఇచ్చారు నెట్వర్క్ స్పీడ్ ఇందులో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కానీ ఫ్రెండ్స్, మనకు OEO 8.0తో వస్తుంది. కనీసం 100p బీటా వర్షన్ అన్న రిలీజ్ చేసింటే చాలా బాగుండేది నాకు తెలిసినంతవరకు. నెక్స్ట్ ఇంకా మనకు చూస్తే ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ గురించే ఉంది. సపరేట్ ఎస్డీ కార్డు ఉంది మనకు స్టోరేజ్ కోసం, అదొక్కటే ఇందులో మాట్లాడుకోవాల్సింది. ఇంకా పెద్దగా ఏం లేదు. 3.5 mm జాక్ ఇచ్చారు, సింగిల్ స్పీకర్ ఇచ్చారు, డిస్ప్లే 5.2 18:9 రేషియో అంటే లేటెస్ట్ ఎలా ఉందో అలానే ఇచ్చారు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. 8 MP నేను చెప్పాను ఆల్రెడీ మీకు. యూఎస్బి టైప్ సి ఇచ్చారు, ప్రాక్సిమిటీ యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, తర్వాత అంబిలైట్ లైట్ సెన్సార్ ఇందులో ఇచ్చారు. సో అన్నీ ఇచ్చారు ఇందులో. బ్యాటరీ 2990 mAh బ్యాటరీ ఇచ్చారు, దగ్గర 3000 mAh బ్యాటరీ అనుకోండి. కాకపోతే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కాదన్నది ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ మార్క్ చేశారు. సరే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా నోకియా 3.1 గురించి. నాకైతే ఈ స్మార్ట్ ఫోన్ పర్సనల్గా డిజైన్ ఒక్కటి నచ్చిందండి, నేను ఫ్రాంక్గానే చెప్తున్నాను ఏదైనా. సో పర్సనల్గా చెప్పాలంటే డిజైన్ ఒక్కటి హైలైట్ చేశారు, ఇంకా ఏది బాగాలేదు ఇందులో. ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ కానీ ప్రాసెసర్ కానీ. సో
ఇది కొద్దిగా నోకే ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే 2018 2009 ఇంకా ఇప్పటికే మనకు మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్స్ 8,000 9,000 రూపీస్కే 7,000 రూపీస్కి కూడా చాలా మంచి మంచి స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి. సో నోకే ఎందుకు ఈ పని చేసిందో తెలియదు. సరే ఫ్రెండ్స్, బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మటుకు లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.